ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 146 కీర్తన 7 వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గునిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు ఇతరులను, దేవుని బిడ్డలను, దేవుని యొక్క వాక్యములో నడిచేటువంటి వారిని బాధపరిచేటువంటి పరిస్థితులలో ఈరోజు అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. ఈ వాగ్దానము చూసినటువంటి నిన్ను ఎవరైతే బాధపరుస్తూ ఉన్నారో వారందరి నుండి నీకు న్యాయమును చేసి ప్రభు తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఆకలి గురిన వారికి ఆహారము అనగా ఆత్మీయమైన ఆహారము దొరకక ఎవరైతే నిజముగా కుమిలిపోతూ ఉన్నారో వారికి ప్రభువు ఆత్మీయమైన ఆహారమును దయచేస్తాను అని, శారీరకమైనటువంటి ఆహారము తప్పకుండా దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఏ విషయంలో మీరు బంధించబడి ఉన్నారో, ఏ విషయంలో మీరు కట్టబడి ఉన్నారో, ఆ అన్యాయమైనటువంటి ప్రతి బంధకాల నుండి, సాతాను బంధకాల నుండి, అప్పుల బంధకాల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల బంధకాల నుండి దేవుడు విడుదల చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచండి. బాధను ఓపికతో అనుభవించిన వారిని ఆయన న్యాయము తీర్చి ఆశీర్వదించేటువంటి దేవుడు, తృప్తిపరిచేటువంటి దేవుడు, బంధకాలన్నింటినీ కూడా తెంపివేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ బంధకాల్లో నీవు ఈరోజు పడి ఉన్నావో, ఏ ఆకలిలో నీవు ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి బాధలో నీవు ఉన్నావో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శాంతి, సమాధానం, సమృద్ధి మీకు కలుగుతుంది అని యేసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు. వాటిని పొందుకునేటువంటి ప్రవర్తన, జీవితము, మనస్సు, నడవడిక మీరు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాను అని, మిమ్మల్ని బాధపరచు వారందరినీ కూడా న్యాయము తీర్చి మిమ్మల్ని విడుదల చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియబిడ్డలు నాయన ఏ భయంకరమైన బాధలో ఉన్నారో, ఎవరు తీర్చలేనటువంటి బాధలో, వేదనలో ఉన్నారేమో ప్రభువా, మీరే సహాయం చేయండి. అయ్యా, ఎవరైతే బిడ్డల పట్ల అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నారో, మీరే మీ బిడ్డల పక్షముగా ఉండి న్యాయమును జరిగించమని అడుగుచు ఉన్నామయ్యా. మీరిచ్చిన వాగ్దానమే కదా ప్రభువా, ఈ దినకాలం బిడ్డలకి న్యాయము జరిగించమని అడుగుచు ఉన్నారు, ఆత్మీయమైన ఆహారంతో తృప్తిపరచమని అడుగుచు ఉన్నారు, ప్రతి బంధకాల నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీరే సహాయము చేయండి ప్రభువా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను బలపరిచి లేవనెత్తమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్లో మీరందరూ అనుదిన వాక్యాన్ని చూస్తూ దేవుని యొక్క ప్రార్థనలో గడుపుచు ముందుకు సంతోషముగా వెళ్తున్నారని, ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నారని నిజముగా ఆనందపడుచు ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు వారి హృదయాలు కూడా ఆత్మీయముగా ఎదగడానికి మీరు సహకరించండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.